అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే రాయలసీమ 4 జిల్లాలకు, అలాగే ఇక్కడ కర్ణాటకలో ఉండే 4 జిల్లాలకు వరప్రసాదిని ఈ తుంగభద్ర రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ నుంచి వచ్చే నీళ్ల వల్లనే అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో సాగునీరు, తాగునీటి అవసరాలు తీర్చుకుంటా ఉన్నాం. కర్ణాటకలో కూడా తీవ్రమైన అనావృష్టి జిల్లాలైన బళ్ళారి కానీ, రాయచూరు కానీ, అట్లాగే కొప్పలు కానీ, గదక్ కానీ ఇట్లాంటి జిల్లాల్లో ఈ నీరు పారి మరి ప్రజలకు, రైతులకు మేలు చేకూరుస్తాం. ఇట్లాంటి రిజర్వాయర్లు ఈరోజు పూర్తి సామర్థ్యంతో, దాదాపు 100 TMC నిల్వతో నిండుకుండలో తొణికిసలాడుతున్న సమయంలో అనుకోని విపత్తు సంభవించి 19వ నంబర్ గేటు కొట్టుకుపోవడం నీటి ప్రవాహానికి. దాదాపు 30,000 క్యూసెక్ల నీరు ఆ గేటు ద్వారానే కిందికి వృధాగా పోతా ఉంది. ఆ గేటుకు నీటి ఒత్తిడి పెరిగిందని పక్కనుండే గేట్లన్నీ కూడా ఎత్తి దాదాపు 90,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతూ ఉన్నారు. దీనివల్ల దాదాపు 60 TMC నీటిని నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. ఇదే జరిగితే భవిష్యత్తులో వర్షాలు సక్రమంగా రాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు కర్ణాటక రాష్ట్రంలో కూడా రైతులు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొనే ప్రమాదం వస్తుంది. కాబట్టి మేము ఉదయం నుంచినే అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశాం. చంద్రబాబు నాయుడు గారు ఉదయం నుంచినే ఒకవైపు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని, మరోవైపు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావల కేశవ్ గారిని అప్రమత్తం చేసి నిపుణులందరినీ రప్పించి మరి తగిన మరమ్మతులు చేయించడంతో పాటు దానికి అవసరమైన నిధులు కూడా ఏవైనా అవసరమైతే వెంటనే విడుదల చేయమని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చాలా సీరియస్గా స్పందించింది. కానీ మన చేతుల్లో లేని విషయం, ఈ గేటు మొదట 4 అడుగుల మేర అమరిస్తే కనీసం 64 TMC నీటిని నిల్వ చేసుకునే దానికి అవకాశం ఏర్పడుతుందని అధికారులు చెప్తూ ఉన్నారు. కనీసం అదైనా జరిగితే ఉన్నంతలో కొంత మేలు జరుగుతుంది. అట్లాంటివి 5 గేట్లు ఏర్పాటు చేసి మొత్తం వచ్చే నీటిని నిల్వ చేసుకోవడానికి వీలు కలుగుతుందని చెప్తా ఉన్నారు. ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఇందాక కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు కూడా వచ్చారు. ఆయనకు కూడా విషయాలన్నీ కూడా చెప్పాం. సమగ్రమైన దర్యాప్తు జరిపించండి దీనికి, ఎందుకంటే నిపుణులు ముందుగానే హెచ్చరించారు ప్రత్యామ్నాయ గేట్లు పెట్టుకోమని, కానీ వీళ్ళు పెట్టుకోలేదు అని తెలుస్తూ ఉంది. నిజంగా ఇది మానవ తప్పిదమైతే ఇంతకంటే నేరం ఘోరం మరొకటి ఉండదు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తాము, దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరగాల. భవిష్యత్తులో ఇట్లాంటి పునరావృతం కాకుండా తుంగభద్ర బోర్డు, కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని మేము కోరుతాము. ఇక్కడే 2 ఏజెన్సీలకు ఇచ్చారు వర్క్. 2 రోజుల్లో మొదట 4 అడుగుల గేటును తయారు చేసి ఇస్తామని చెప్పారంట. చెప్తే 2 రోజుల్లో మన గేటు అమరిస్తే కొంత నీటిని మనం నిల్వ చేసుకోవడానికి అవకాశం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.